ఇంత మహాపాపినైనటువంటి నాకు వీళ్ళు ప్రాణములు పోకుండా అనుగ్రహించారా? ఎంత బ్రతుకు బ్రతికిన వాడైనా ఆఖర్న మహామృత్యుకాలం ఆసన్నమైపోతుంటే ఎంత భయంకరమైన వర్ణన చేస్తారంటే, లోపల వాయువు బయటికి వెళ్ళిపోతుంటే, దృష్టి మందగించి వెనక్కి వెళ్ళిపోయి మనస్సులో కలిసిపోతుంటే, మనస్సు ఇంద్రియ శక్తుల్ని మూట కట్టుకుని కాలుడు వచ్చేశాడు, వీడు చేసిన పుణ్యానికి మనకి ఊర్ధముఖ చలనం లేదు, ఎట్నుంచి పారిపోదామని రోమ కూపంలోంచైనా పారిపోతుంది, ఎట్నుంచి వెళ్ళిపోయాడో తెలియదు జీవుడు, ఎటు నుంచి వెళ్ళిపోదామని గిరగిరగిరగిర తిరుగుతుంటే, ఇప్పుడే చెప్తా స్వామి నామం, జాగ్రత్తగా చెవి పెట్టి వినేశాయి, వీడు చెప్పాడు సుమా, నామని రాసుకో ఒక్కసారి, లేకపోతే నా కొంప పడిపోతుంది స్వామి అని ఆర్తితో చెప్పుకున్నారు మహాపురుషులైనటువంటి వారు. అందుకని ఆ చిట్ట చివరి స్థితి వచ్చేసింది. భటులు భయంకరమైన రౌద్ర రూపాలతో వచ్చారు. అయ్యో మా నాన్నగారు వెళ్ళిపోతున్నారు, లేకపోతే మా అమ్మ వెళ్ళిపోతోందని ఏడుపు మొదలెట్టి ఎదురుగుండా భటులు. కొడుకు తీసుకొచ్చి తులసి నీళ్లు నోట్లో పోస్తాడు, ఉటక ఇయ్యడం మర్చిపోతాడు, నోటి వెంట కారిపోతుంటుంది, వీడిని కింద పెట్టేయండి అంటారు. పెట్టేసిన తర్వాత ఇంకోడొచ్చి నక్షత్రం మంచిది కాదు బయట పెట్టేయమంటాడు. వీడికి ఇంకా కొనూపిరు తెలిసిపోతుంది, ఓహో అయిపోయింది మన అకౌంట్ క్లోజ్ అయిపోయిందని. ఈ లోగా వాళ్ళు వచ్చేస్తుంటారు. ఇంత భీతితో ఉన్నప్పుడు నీవాడన్న వాడు నీ వెంట రాడు. స్నేహితులైన వాళ్ళందరూ చుట్టూ చేరి, అయ్యో పాపం మెత్తటి పరుపుల మీద పడుకునేవాడండి, మంచి మంచి అంచుల పంచెలు కట్టుకునేవాడండి, మెత్తటి పరుపుల మీద కూర్చుని ఉపన్యాసాలు చెప్పేవాడు, ఎంత మందితోనో నమస్కారాలు అందుకున్నవాడు, వాడిని ఇంత దారుణంగా నేల మీద పడుకోబెట్టేస్తారా చాప మీద అని వాళ్ళందరూ అంటుంటే, అవి నీ చెవిన పడిపోతుంటే, నీకు లోపల భయం కలిగిపోతుంటే, నిన్ను రక్షించిన వాడన్న వాడు ఉండడు భయపెట్టేవాడే, అప్పుడు నిన్ను రక్షించేది ఏమైనా ఉంటే నువ్వు చేసుకున్న సాధన ఒక్కటే, అప్పుడు నువ్వు ఒక మాట అనగలగాలి, స్వామి నా లోపల ఊపిరున్నంత కాలము ఏ పార్వతీ పరమేశ్వరుల చరణారవింద సంసేవనము చేసి ఉన్నానో అటువంటి పాదద్వయము ధ్యానమునందు నీకు కనపడాలి. ఈశ్వరా వచ్చేస్తున్నానయ్యా అని నీ శరీరమును విడిచిపెట్టేటప్పుడు ఉత్తరీయాన్ని తీసి, మురికిలో పడిన ఉత్తరీయాన్ని తీసి విసిరి పారేసినట్టు శరీరాన్ని వదిలి ఈశ్వర పాదముల యందు ప్రవేశించగలిగిన ధృతిని పెంచుకో అంటారు శంకరాచార్యులు. దానికి సాధన అవసరము. మిగిలినవి నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు చేసుకున్న కర్మానుసారంగా నీ వెంట వచ్చేస్తాయి. కానీ సాధన నువ్వే చేసుకోవాలి, నామం నువ్వే చెప్పుకోవాలి. నీకాకలిస్తే నువ్వు తినాలి, మీ ఆవిడ తింటే నీకు కడుపు నిండదు, నీకు దగ్గు వస్తే నువ్వు మంది వేసుకోవాలి, మీ అబ్బాయి వేసుకుంటే నీకు తగ్గదు. నువ్వు యమయాతన పడకుండా ఉండాలంటే నువ్వు నామం చెప్పుకోవాలి, నువ్వు ఈశ్వరార్చన నిపుణుడు కావాలి, లేకపోతే పాడైపోయేది నువ్వే. ఈ అనుబంధాలన్నీ మహామృత్యుకాలం వరకే, తర్వాత ఎవ్వడూ పలకరించడు, జాగ్రత్త సుమా అని ఆ దూతలు వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు. నిలబడితే దీనికి విపరీతమైన భయం వేసేసింది. ఇంత భయంలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అర్థం కాక అప్పుడు తన ప్రయత్నం లేకుండా నోటి వెంట అస్తమానం తన చిన్న కొడుకుని పిలవడం అలవాటు అయిపోయింది. అందుకని భగవంతుణ్ణి పిలవలేదు. మీరు బాగా ఎర్రసిరాతో స్కెచ్ పెన్నుతో ఇలా చేత్తో పట్టుకుని గంటంతో గీసినట్టు అండర్లైన్ చేసి రాసుకోండి అజామిలో పాఖ్యానంలో, భగవంతుడిగా నామము చెప్పలేదు అజామీలుడు. కేవలము తన కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు. వాడి మీద మనసు ఉండిపోయినది. ఇదొక దరిద్రం. మనుష్య జన్మ ఎత్తిన వాడికి ఎవరి మీద ఒకళ్ళ మీద వ్యామోహం ఉండిపోతుంది, ఈశ్వరుడి మీద పెంచు కూడా వ్యామోహాన్ని. కాబట్టి ఏమైంది, ఆ చిన్న కొడుకు మీద ఉండిపోయింది. అదృష్టం ఏమిటంటే వాడికి పెట్టిన పేరు ఒకటి మంచిది పెట్టాడు. అందుకని ఏమన్నాడు, ఊపిరి ఆగిపోయే ముందు ఆత్మ ప్రలపించు అంటే ఏదో తనకి తెలియకుండా గొణిగాడు ఏమని, నారాయణ అన్నాడు. అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది. ఇందుకని ఇప్పటి వరకు ఎంత భయాన్ని పొందాడో ఇంత భయం నుంచి విముక్తి చేయగలిగినటువంటి ఒక విచిత్ర విషయాన్ని చూశాడు. ఏమిటి ఆ విషయం, నలుగురు దివ్య తేజోవంతులైన మహాపురుషులు వచ్చి అక్కడ నిలబడ్డారు. వాళ్ళు యమధర్మరాజు గారి భటులతో తీసేసేయండి ఆ పాశాలు, మీరు ఎవరన్నా చెప్పా ముందు తీయండి పాశాలు విడిపించేసి. విడిపించేయగానే ఇక పూర్వపు ఓపిక వచ్చింది. బయట వాళ్ళకి వినపట్టలేదు, తను వింటున్నాడు. వింటుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఎవరి మహాపురుషులు, నా అంతటి దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఉండడు, ఒక దిక్కుమాలిన కాంతకి లొంగిపోయాను, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేశాను, వాళ్ళు బ్రతికున్నారో చచ్చిపోయారో కూడా తెలియదు, వాళ్ళ ధనమంతా అపహరించేశాను, విశేషించి నిండు యవ్వనంలో ఉన్న భార్యని వదిలిపెట్టేశాను, బిడ్డల్ని కూడా కనలేదు ఆ భార్యకి, నా అంతటి ద్రోహి ఉండడు, వాళ్ళు నన్ను పట్టుకోవడం నాకు సరైన శిక్ష, మరి వీళ్ళు నన్ను ఎందుకు విడిపించారని చూస్తారు. వీళ్ళు కూడా అదే ప్రశ్న వేశారు, వీడెవరో తెలుసా,
తెలుసా, వీడి జీవితం అంతా ఇప్పుడే కదా మీరు విన్నారు. అందుకని ఇటువంటి వాణ్ణి మేము ఎందుకు విడిచిపెట్టాలి, మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు వదలమంటున్నారు, మీరెవరని అడిగారు. వాళ్ళన్నారు, మమ్మల్ని విష్ణు పార్షదులట, మేము శ్రీవైకుంఠం నుంచి వచ్చాం, మేము విష్ణు యొక్క దూతల, స్వామి ఆజ్ఞ అయింది అజామీలుణ్ణి విడిపించండి, అందుకని వచ్చాం. అంటే వాళ్ళన్నారు, ఇది ధర్మమా, ఇంతటి మహాపాపిని ఎలా విడిచిపెడతామని అడిగారు. ఇది ధర్మమో అధర్మమో, ధర్మమే తన పేరుగా కలిగిన యమధర్మరాజు యొక్క భటులు కదా మీరు, అందుకని మీరు వెళ్ళి యమధర్మరాజు గారిని అడగండి. అయినా మీరు అడిగారు కాబట్టి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి అని. ఎంత చిత్రమైన మాట చెప్పారో చూడండి. ఈయన మీరు ఈ జన్మలో పాపముల గురించి మాట్లాడుతున్నారు, మేము ఇతని యొక్క కోటి జన్మల యొక్క పాపముల గురించి మాట్లాడుతున్నాం. అంచమునందు శరీరములోంచి ప్రాణోత్క్రమణము జరుగుతున్న సమయంలో ఈశ్వరుడి యొక్క నామమును ఇతను పలికాడు, అది ఏమైంది, అమృత భాండం. అది ఆ అమృత భాండమును ఇతను స్పృశించి తాగినట్టే. అందుకని ఏమైంది, శ్రీహరి యొక్క నామమును పలికినటువంటి కారణము చేత కోటి జన్మల యొక్క పాపరాశి ధ్వంసమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఇతని అకౌంట్ లో మీరు తీసుకెళ్ళడానికి కావలసిన అర్హత లేదు, మేము తీసుకెళ్ళడానికి కావలసిన అర్హతే ఉంది, కాబట్టి మీరు తీసుకెళ్లకూడదు. అంటే వాళ్ళన్నారు, అదేమిటి మరి వీడు చేసిన పాపాలన్నీ ఏమయ్యాయన్నారు. అటువంటి వాడు హరినామ సంకీర్తనం చేస్తే, హరినామ కీర్తన చేసినటువంటి వాడికి దొంగతనం మొదలైనటువంటి పాపములు కూడా నశించిపోతున్నాయి. ద్రౌపదీదేవి గోవిందనామం చెప్పి గోవిందుణ్ణి పిలిచింది. పిలిచినప్పుడు ఆవిడ స్నానం చేసిందా, స్నానం చేయలేదు. స్నానం చెయ్యకుండా గోవిందా అని పిలిచింది. అదేమిటమ్మా, నువ్వు రజస్వలయ్య ఉన్నావు, స్నానం లేదు, ధ్యానం లేదు, నన్ను పిలుస్తున్నావు, నా నామం చెప్పకూడదని అన్నాడా ఈశ్వరుడు. పరిగెత్తుకొచ్చాడు ఏనుగు. చచ్చిపోయే ముందు స్నానం లేకుండా నీళ్లలో అన్ని సంవత్సరములు పోరాడిన తర్వాత గజేంద్ర మోక్షంలో స్వామిని పిలిచింది. పరిగెత్తుకొచ్చాడా రాలేదా, వచ్చాడు. నిన్ను తేలికగా రక్షించగలిగినది ఏది, నామము నిన్ను రక్షిస్తే, ఆర్తితో పిలవగలిగితే. కాబట్టి ఎప్పుడు పిలవగలవు, దానికి నియమం లేదు. ఒక ఆయన నడుస్తూ నడుస్తూ ఎదురు దెబ్బ తగిలి ముందు పడిపోయాడు. అమ్మా అన్నాడు, అమ్మా అనడానికి బదులు అలవాటు చేసుకున్నాడు శివా. ఇప్పుడు కూడా నా నామం చెప్పాడు రా, వేసే ఖాతాలో అన్నాడు. కాబట్టి ఏమైంది, పడిపోయింది అంతే, ఖాతాలోకి వెళ్ళిపోయి పుణ్యం పడిపోయింది. అందుకని ఒక ఆయన అలా వెళ్ళిపోతుంటే సరదా ఒక ఆయన కర్ర పెట్టి కొట్టాడు, దెబ్బ తగిలి కింద పడిపోయి ఆ దెబ్బ పట్టుకుని రక్తం కారుతోంది. ఆ కారిపోతున్న రక్తాన్ని చూసుకుని శివ 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 అనుకున్నాడు. అప్పుడు కూడా మీరు చెప్పవచ్చు, అప్పుడు అభిషేకం చేస్తానంటే కుదరదు, లేకపోతే నన్ను అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్ళండి టికెట్ కొనుక్కున్నానంటే కుదరదు మీకు. కానీ మీరు నామం చెప్పడానికి అప్పుడు కూడా మీరు చెప్పొచ్చు, గోవింద గోవింద కృష్ణ శివ రామ అనొచ్చు మీరు. 104 జ్వరం వచ్చేసింది, అప్పుడు కూడా ఏమంటున్నాడు, శివ 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 అంటున్నాడు. ఈయన బతికేశాడు, వీళ్ళు తీసుకెళ్లిపోలేదు, పోని విష్ణు భటులు తీసుకెళ్లారా, తీసుకెళ్లలేదు, అది గమ్మత్తు. వాళ్ళేం చేశారా తెలుసా అండి, విష్ణులోకాన్ని తాను చేరుకోవాలి, వాళ్ళు తీసుకెళ్లేటట్టుగా ప్రవర్తించాలి, కొద్ది సమయం ఇచ్చారు. ఇప్పుడు వెంటనే లేచాడు, లేచి హరే రే ఎంత మహాపాపిని రా నేను, ఇంత మహాపాపినైనటువంటి నాకు వీళ్ళు ప్రాణములు పోకుండా అనుగ్రహించారా, కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నాడు. నేను భ్రష్టుడనైపోయాను, కానీ ఈ నామం పట్టుకుని స్వామి పాదాలు పట్టుకుని తరించిపోయినటువంటి మహాపురుషులు ఉన్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టేసుకుంటానని అని గబగబా వెళ్ళిపోయి మహాభక్తులై నిరంతరము ఈశ్వరనామము చెప్పుకునేటటువంటి వారు ఎవరున్నారో వాళ్ళ కాళ్ళు పట్టుకుని నేను ఇంతటి మహాపాపిని, నన్ను అనుగ్రహించండి అన్నాడు. పోతన గారు అన్నారు, అటువంటి మహాభక్తులైనటువంటి వాళ్ళు ఎవరిని నువ్వు అనుకుంటున్నావు అని అంతతము హరినామస్మరణ చేస్తూ ఎప్పుడూ భగవన్నామము పలికేటటువంటి అలవాటు ఉన్నవాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్లతోటి స్నేహము, హరిభక్తులతో స్నేహము, ఆ ఈశ్వరుడి నామము చెప్పగలిగిన వాళ్లతో ఉన్నటువంటి స్నేహము సామాన్యమైనది కాదు. వాళ్ళు ఏం మాట్లాడతారండి, సినిమా గురించి మాట్లాడడం, వాడు నోరు విప్పితే భగవంతుడి గురించి మాట్లాడతారు, ఈశ్వరుడు గురించే మాట్లాడతారు. కాబట్టి ఏమైపోతుంది, అజామీలుడిలా లౌల్యమునకు ప్రవేశించే సమయం వచ్చినా నువ్వు నిగ్రహించుకోలేవేమో, కానీ నీకు భగవద్భక్తులతో స్నేహం ఉంటే వారి నడువడిని చూసి అమ్మో బాగుండదని వారితో ఉండడంలో వారి మాట అగ్నిహోత్రమై నీకు వచ్చిన భావనని కాల్చి నిన్ను మామూలు వైపు నిలబెడుతుంది. ఇప్పుడు అజామీలుడు వారు చెప్పిన మాటలు విని ఎంతలో రావాలి వైరాగ్యం, ఎంతలో రావాలి జ్ఞానం అంటే ఇప్పుడు నాకు దానికి సిలబస్ టైం టేబుల్ చెప్పండి. ఆ పై మెట్టు మీద ఉన్నవాడు ఈ కిందకి జారిపోయాడు, ఈ కింద మెట్టు మీదకి జారిపోయిన వాడు యమదూత విష్ణుదూత సంవాదం విన్న తర్వాత భాగవతుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ పాదం పట్టుకున్నాడు. ఎంత పాపిని ఈశ్వరుడు ఉద్ధరించినట్టు భగవద్భక్తుడు ఉద్ధరిస్తాడు. అందుకని వాళ్ళన్నారు, నువ్వు అదృష్టవంతుడివిరా, వాళ్ళ దర్శనం చేశావు, ఇప్పటికైనా నీకు తెలిసింది కదా
కదా ఎవరు రక్షకులో, వాడినే పట్టుకో గట్టిగా అని ఇప్పుడే నీ నామని చెప్పుకుంటున్నామని నృసింహ శతకర్త పొంగిపోతాడు. ఎందుకని అంటే కొంత టైం ఉంది కదండి ఇప్పటి నుంచి, ఎందుకంటే పురాణాలు ఇప్పటి నుంచి, ఎందుకంటే భగవన్నామము అంటే ఏమిటి గ్యారంటీ నువ్వు అప్పుడు చెప్పగలవని? అంత్యకాలంలో ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు నువ్వు భగవన్నామం చెప్పడానికి కావలసిన సంస్కారం నీకెక్కడి నుంచి వస్తుంది? అందుకని ఇప్పటి నుంచి చెప్పడం మొదలు పెట్టు. కాబట్టి ఆ ప్రాణోత్క్రమణం అయిపోయినప్పుడు ఆ నామం చెప్పగలవో చెప్పలేవో, అందుకని ఇప్పుడే చెప్పడం మొదలు పెడతామంటారు. అలా ఈయన ఎప్పుడైతే భక్తుల దగ్గరికి వెళ్ళి రెండు మాటలు విన్నాడో వాడు రక్షకుడు అన్న పూనిక తెలిసిపోయింది, నన్ను రక్షించవు అని తెలిసిపోయింది. తాను చేసిన పాపమునకు వగచి వగచి వగచాడు, ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ప్రాయశ్చిత్తం అంటే పశ్చాత్తాపమును పొందాడు. ఉత్తర క్షణం సంతానాన్ని ఆ కాంతని విడిచిపెట్టాడు. గంగా తీరానికి వెళ్ళిపోయి హరిద్వారంలో కూర్చున్నాడు. ఇప్పటి వరకు తాను అనుభవించిన భోగములకు సంబంధించిన ఇంద్రియములను మూట కట్టి మనసులో పెట్టి, మనస్సుని ఆత్మలో పెట్టి, ఆత్మని హరిచరణముల దగ్గర పెట్టించాడు. ఇప్పుడు మళ్ళీ ఆ నలుగురు కనబడి ఇలా నువ్వు అన్నాక తీసుకెడదామనే సమయం ఇచ్చాం, ఇప్పుడు నువ్వు వచ్చే ఇచ్చని వైపు శ్రీమన్నారాయణుడిలో ఐక్యమైపోయాడు.